ప్రేక్షకులకు నమస్కారం మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నెల్లూరంటే వరి సాగుకు పెట్టింది పేరు ఊరి పేరులోనే వరి సాగు ఇమిడి ఉంది అది సింహపురికి ఉన్న ప్రత్యేకత వరి సాగు తర్వాత నెల్లూరు గురించి మాట్లాడాలంటే ఆక్వా గురించి ప్రధానంగా చెప్పుకోవాలి రాష్ట్ర ఆక్వా ఎగుమతుల్లో సింహపురి భాగస్వామ్యం విశేషంగా చెప్పవచ్చు అందుకే ఉత్తమ మెరైన్ జిల్లాగా నెల్లూరుకు అవార్డు వచ్చింది ప్రపంచ మత్స్య దినోత్సవం రోజున కేంద్రపాలిత ప్రాంతమైన డామన్లో कलेक्टर चक्रधर बाबू फिशरीज जेडी नागेश्वर रावुलु अवार्डुनु अंदुकुन्नारु अवार्डु जिल्लाकु रावडानिकि गल कारणालु ई स्थायिलो नेल्लूरु गुर्तिंपु पोंदडानिकि उन्न अनुकूलतलनु इवाल्टि प्रत्येक कार्यक्रमंलो समग्रंगा तेलुसुकुंदां నెల్లూరు జిల్లా మత్స్యకర సంపద సృష్టికి తొలిసారిగా శ్రీకారం చుట్టింది ఎన్నో ఏళ్లుగా మత్స్య సంపదను పెంపొందిస్తున్న ఆక్వా రైతులకు వారికి సహకరిస్తున్న జిల్లా యంత్రాంగానికి కేంద్ర ప్రభుత్వం సత్కారం చేసింది బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ అవార్డును ప్రదానం చేసి జిల్లాకు దేశంలోనే చక్కని గుర్తింపు ఇచ్చింది నీలి విప్లవానికి నాంది పలికిన ప్రాంతం నెల్లూరు మత్స్య సంపద అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా జిల్లా పాటుపడుతూనే ఉంది మత్స్య సంపద ఎగుమతిలోను నెల్లూరు జిల్లా తనదైన స్థానాన్ని నిలుపుకుంది ప్రతి ఏడాది కేంద్రం ప్రకటించే అవార్డుల్లో ఖచ్చితంగా నెల్లూరుకు స్థానం ఉంటుందంటే జిల్లా కృషిని అర్థం చేసుకోవచ్చు ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ మెరైన్ అవార్డును జిల్లా దక్కించుకుంది ప్రపంచ మత్స్య దినోత్సవం రోజున ఈ అవార్డును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఫిషరీస్ జేడి నాగేశ్వర రావులు కేంద్ర మత్స్య పశు సంవర్ధక పాడి అభివృద్ధి శాఖ కార్యదర్శి జితేంద్రనాథ్ చేతుల మీదుగా అందుకున్నారు దేశంలో నీలి విప్లవానికి నాంది పలికిన ప్రాంతం నెల్లూరు ఈ జిల్లాలో చేపలను రొయ్యలను తొట్టెల్లో పెంచవచ్చు అనే విధానాన్ని రూపొందించారు క్రమంగా ఈ విధానంలో ఉత్పత్తి సాగుతోంది జిల్లాలో మత్స్య సంపద సామర్థ్యం ఏడాదికి 4.5 లక్షల టన్నులుగా మారడం వెనుక విశేషాలు చూద్దాం జిల్లాలో దాదాపుగా ఏడాదికి 4.5 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతోంది సముద్రం ఆధారంగా వచ్చే మత్స్య సంపదతో పాటు చేపలు రొయ్యల చెరువులు రిజర్వాయర్లు చెరువుల్లో పెరిగే మత్స్య సంపద కూడా ఉంది ఈ మొత్తం గత 3 ఏళ్లుగా కేంద్ర మత్స్య శాఖ పరిశీలించిన అంచనాల ప్రకారం జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అయింది వీటిలో దాదాపు 45000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది చేపల సాగు 4700 ఎకరాల్లో సాగుతోంది వీటితో పాటు అలంకరణ చేపలు 10 హెక్టార్లలో సాగుతున్నాయి మన దేశంలో నేషనల్ ఫిషరీస్ బోర్డు హైదరాబాద్ వారు దేశం మొత్తానికి గాను మత్స్య సంపద ఉత్పత్తిలో మత్స్య సంపద యాక్టివిటీలో విశేష చర్యలు తీసుకున్నందుకు గాను ప్రతి సంవత్సరం వరల్డ్ ఫిషరీస్ డేకు కొన్ని అవార్డులు ప్రకటించడం జరుగుతుంది వాటిలో ముఖ్యంగా ఏ కేటగిరీలో ముఖ్యంగా స్టేట్ లెవెల్ అవార్డు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది బి కేటగిరీలో ఏదైతే ఆక్వాకల్చర్లో ప్రావీణ్యత కలిగి ఉంటారో వాళ్లకు ఆక్వా ఫార్మర్స్కు హ్యాచరీస్కు తర్వాత ఇతర యాక్టివిటీస్కి అన్ని ఇన్నోవేటివ్ మెథడ్స్కు అన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ 2022వ వరల్డ్ ఫిషరీస్ డేకి గాను దాదాపు 111 నుంచి 118 అప్లికేషన్స్ వచ్చాయి గాన వాటిలో కొందరిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాను బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్గా అవార్డు ప్రకటించడం జరిగింది
చేపలను కృత్రిమంగా తొట్టెలు గుంటల్లో పెంచవచ్చని అభివృద్ధి చేసిన జిల్లా నెల్లూరు. ఈ క్రమంలో వాటి పెంపకంలోనూ మరింత ఆధునికత అధునాతన విధానాలను జోడించారు. ఈ క్రమంలో చేపల ఉత్పత్తిలో బయోఫ్లాగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానం గతంతో పోలిస్తే 4 రెట్లకు పైగా దిగుబడి అందిస్తోంది. చేపలు రొయ్యల ఉత్పత్తిలో అధునాతన పద్ధతులను జిల్లాలో ప్రవేశపెట్టారు. వీటిలో బయోఫ్లాగ్ సిస్టం ఒకటి. ఈ విధానం ప్రకారం తక్కువ పరిమాణ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం. ఒక ఎకరాకు 4 మెట్రిక్ టన్నులు గతంలో వచ్చేవి. బయోఫ్లాగ్ విధానంతో 10 నుంచి 11 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పద్ధతిలో మేత వృధా కాకపోవడంతో పెట్టుబడి తగ్గుతుంది. దీంతో రైతులు ఆసక్తిగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 30 హెక్టార్లలో బయోఫ్లాగ్ విధానంలో ఆక్వా సాగు జరుగుతోంది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్య రైతులు అత్యధికంగా ఉత్పత్తిని సాధించడము, దాటి యొక్క ఉత్పాదకతను కూడా సాధించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా మన రైతులు ప్రతి ఒక్కరూ హ్యాచరీస్లో దాదాపు మనకు 69 హ్యాచరీస్ ఉండవి. ఈ 69 హ్యాచరీస్లో కూడా వాళ్ళ యొక్క క్రైటీరియా అంటే మంచి నాణ్యత గల రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసడం కూడా చేసడం ద్వారా వీటిని కూడా తీసుకురావడం జరిగింది. వీటిలో ఏదైతే రొయ్య పిల్లలను తీసుకున్న తర్వాత మన ఆక్వా రైతులు చిన్న చిన్న నర్సరీస్లో దాదాపు 0.5 ఎకరాల నుంచి 1 ఎకరం వరకు ఏదైతే వాటిలుందో వాటిలో రొయ్య పిల్లలను పెంచడం, రొయ్య పిల్లలను పెంచుకున్న తర్వాత 1 నెల నుంచి 1 నెలన్నర వరకు పెంచడం, వాటిని మళ్ళీ పెద్ద పెద్ద పాండ్లు చేసుకోవడం ద్వారా వాటి ద్వారా మనకు మత్స్య సంపద ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకు ఈ మధ్యకాలంలో ఇన్నోవేటివ్ మెథడ్స్ అంటే ఆధునికరంగా ఏవైతే అత్యధికంగా ఉత్పత్తి చేయడానికి బయోఫ్లాగ్ సిస్టమ్ అనేది వచ్చింది. మన జిల్లాలో మొట్టమొదటిగా ఈ బయోఫ్లాగ్ సిస్టాన్ని అమలు ఏర్పాటు చేసేసి ముఖ్యంగా మనకు టీపీ గూడూరు కొత్తూరులో మనకు ఈ యొక్క బయోఫ్లాగ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మన సెంట్రల్ మినిస్టర్ స్టేట్ మురుగన్ సార్ కూడా వచ్చేసి విజిట్ చేయడం జరిగింది. వీటి ద్వారా అతి తక్కువ పరిమాణంలో అత్యధికంగా ఉత్పత్తి జనరల్గా ఏంటంటే కన్నా 1 ఎకరాకు 4 టన్నుల వరకు మనకు మత్స్య సంపద అంటే రొయ్యల సింప్ ప్రొడక్షన్ చేస్తే వాటిలో దాదాపు 10 నుంచి 11 టన్నుల వరకు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. వీటిలో అతి ఎక్కువగా జంతు ప్లవకాలను ఉత్పత్తి చేయడము, తర్వాత ఫీడ్ను తగ్గించడము ముఖ్య ఉద్దేశం. జంతు ఫ్లవకాల ద్వారా అంటే న్యాచురల్ ఫీడింగ్ని ఏర్పాటు చేసి న్యాచురల్ ఫీడింగ్ ఉత్పత్తి చేయడం ద్వారా అది ఎక్కువగా ఎంత ప్రొడక్షన్ వేసినా కూడా మనకు తొందరగా గ్రోత్ రావడము, వాటి ద్వారా మనకు మత్స్య అంటే రొయ్యల సంపద ఉత్పత్తి చేస్తాం. రొయ్యల పునరుత్పత్తిలోనూ నూతన విధానానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రొయ్య పిల్లల్లో నష్టాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు చక్కని ఫలితాలు ఇచ్చాయి. వీటి వల్ల రొయ్యల ఎదుగుదలతో మంచి ఫలితం వచ్చింది. వ్యాధి నిరోధకత పెరగడంతో రైతులకు నష్టం తగ్గింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రొయ్య పిల్లల పెంపకంలో సృజనాత్మకత విధానాన్ని జిల్లా యంత్రాంగం అమలు చేస్తోంది. గతంలో రొయ్య పిల్లలకు హెచ్చరీల నుంచి తీసుకువచ్చి నేరుగా ట్యాంకుల్లో వేసేవారు. ఈ పద్ధతి వల్ల పిల్లల మృతి శాతం ఎక్కువగా ఉండేది, ఖర్చు విపరీతంగా పెరిగేది. నూతన విధానంలో హెచ్చరీల నుంచి తీసుకువచ్చిన పిల్లలను 12వ రోజు నుంచి 1.5 నెల వరకు చిన్న తొట్టెల్లో వేసి ఆ తర్వాత వాటిని గుంటల్లో వదులుతారు. దీంతో రొయ్య పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల కౌంట్ తగ్గే పరిస్థితి ఉండదు. పెరుగుదలలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. దాదాపుగా జిల్లాలోని ఆక్వా రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. జిల్లాలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదను స్థానికులు వినియోగించుకోవడం తక్కువ. ఇక్కడ పెరిగే మత్స్య సంపదకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. అందుకే ఇక్కడ మంచి మత్స్య సంపదను 80% పైగా విదేశాలకు ఎగుమతవుతుంది. ఆ ఎగుమతుల విశేషాలను చూద్దామా. జిల్లాలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద దాదాపు విదేశాలకు ఎగుమతి అవుతోంది.
రొయ్యల్లో 80% పైగా ఎగుమతి అవుతుండగా చేపల్లో 50-60% వరకు ఎగుమతి జరుగుతుంది. కృష్ణపట్నం పోర్టు ఆధారంగా ఎగుమతులు సులభంగా జరుగుతున్నాయి. రవాణా ఛార్జీలు తగ్గుతుండడంతో రైతులు ఎగుమతులపై ఆసక్తి చూపుతున్నారు. రొయ్యలు ప్రధానంగా చైనా అమెరికాలకు ఎగుమతవుతున్నాయి. చేపలు ఉత్తర దేశాలు ఈశాన్య దేశాలకు ఎగుమతవుతున్నాయి. వీటిని ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో దాన్ని దాదాపు రొయ్యలు చేపలు అయితే గాన 53 నుంచి 60 వరకు మనకు ఎక్స్పోర్ట్ నార్థర్న్ స్టేట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చేస్తాం. అదే విధంగా రొయ్యలు అయితే గాన 80% వరకు కూడా మనకు ఎక్స్పోర్ట్ చేస్తాం. మనకు కృష్ణపట్నం పోర్ట్ ఉంది కాబట్టి రొయ్యలు ఎంత ఉత్పత్తి జరుగుతుంది దాని యొక్క క్రైటీరియాను ఎంపెడా వాళ్ళు నమోదు చేసుకొని వాటి ద్వారా కూడా మనకు ఈ యొక్క సెలక్షన్లో భాగంగా ఎక్స్పోర్ట్ చేసి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం వలన అవార్డు రావడానికి కూడా ఒక దోహద ఏర్పాటు జరిగింది. జిల్లాలో మత్స్యకారుల జనాభా కేవలం 135,000 కుటుంబాలు మాత్రమే. అయినా వారందరికీ సహకారం అందించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. సముద్ర జలాలపై వెళ్లిన సమయంలో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను అందజేసి వారిని ఆర్థికంగా ఆదుకుంటోంది కూడా. జిల్లాలో దాదాపు 135,000 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 16,000 మందికి పైగా యాక్టివ్గా ఉన్నారు. జిల్లాలో 2,400 ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. అలాగే 1,400 చిన్న బోట్లు ఉన్నాయి. వారికి సంబంధించి ఎన్నో పథకాలను ప్రభుత్వం అందజేస్తోంది. బోట్ల కోసం రక్షణ విధానాలను రూపొందించింది. మత్స్యకారులకు క్యూఆర్ కోడ్తో కూడిన ఆధార్ కార్డును ఇస్తోంది. ఇంధన రాయితీని అందిస్తోంది. ఈక్రా బుకింగ్, విద్యుత్ సబ్సిడీ, మత్స్యకార భరోసాను అందజేస్తుండటంతో మత్స్య సంపద పెంపుదలలో మత్స్యకారులు ఉత్సాహంగా సహకరిస్తున్నారు. ఈ యొక్క కల్చర్ లో మనము ఈక్రా బుకింగ్ చేసాము. అంటే ఏదైతే మనకు రొయ్యలు కానీ చేపలు కానీ కల్చర్ చేస్తున్నారో ఆకు రైతులు వాటిని మొత్తము మనము ఈ క్రాప్ బుకింగ్ చేసినాము. ఈ క్రాప్ బుకింగ్ చేసిన ద్వారా మనకు ఆకు రైతులకు ఏంటంటే కన్నా కరెంట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలో ఏమిటి అనే పద్ధతులు కూడా ఏర్పాటు చేసినాం అనేది కూడా మనకు అవార్డును ఇవ్వడం అవకాశం కలిగింది. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు దాదాపు 135,000 కుటుంబాలు ఉన్నవి. వీటిలో దాదాపు 16,000 మందికి యాక్టివ్గా పనిచేస్తుంటారు. ఈ 16,000 మంది యాక్టివ్గా పనిచేసే వాళ్లకు ప్రతి సంవత్సరం వాళ్లకు దాదాపు మనకు ఎవరైతే సముద్రంలో వేట సాగిస్తున్నారో వాళ్ళకు రక్షణ నిమిత్తము క్యూఆర్ కోడ్ ఆధార్ కార్డులు సప్లై చేస్తాము. అదేవిధంగా మనకు ఎవరైతే సముద్రంలో వేట పడవలు కలిగి ఉంటారో వాళ్ళకందరికీ హెచ్ఎస్డి కార్డ్స్ ఇచ్చడము, హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ కొరకు హెచ్ఎస్డి కార్డ్స్ ఇవ్వడము. అదేవిధంగా గత 3 సంవత్సరాల్లో మనము మత్స్యకార భరోసా సింగము ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం వలన వీటిని కూడా క్రైటీరియా తీసుకొని మనకు అవార్డు రావడానికి అవకాశం కల్పించారు. మత్స్య సంపద ఉత్పత్తి బాగా ఉన్నా దానిని మార్కెటింగ్ చేసుకుంటేనే రైతులకు మత్స్యకారులకు ఆదాయం. దీనికోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. అధిక భాగం విదేశాలకు ఎగుమతి అవుతుండడంతో స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫిష్ ఆంధ్ర విధానానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో మార్కెటింగ్ విధానానికి ప్రత్యేక స్థానం కల్పించారు. పలు ప్రాంతాల్లో ఫిష్ ఆంధ్ర పేరుతో జిల్లాలోని అన్ని సచివాలయాల ప్రాంతాల్లో మినీ ఫిష్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక పూర్తయింది. చేపల మార్కెట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో కూడా జిల్లా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. మార్కెట్ సిస్టాన్ని డెవలప్ చేస్తున్నారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో కానీ లేకపోతే ఎక్కడైతే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే మనకు ఫీజబిలిటీ ఉంటుందో అక్కడ మార్కెట్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి మనం మత్స్య సంపద కానీ రొయ్యల సంపద కానీ అత్యధికంగా ఉత్పత్తి చేస్తాము. దాని వినియోగంలో 8 నుంచి 9% మాత్రం పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉంది. వాటిని 25 నుంచి 30 వరకు పర్ క్యాపిటా పెంచాలి అనే పద్ధతిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫిష్ ఆంధ్రాన్ని ఏర్పాటు చేసిన ఉంది. ఈ ఫిష్ ఆంధ్రాన్ని కూడా మన సెంట్రల్ మినిస్టర్ మురుగన్ సార్ వచ్చినప్పుడు కూడా అవి చూపించడం జరిగింది. మత్స్య సంపద అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. హార్బర్ల నిర్మాణం, జెట్టీల ఏర్పాటు తదితరాలపై దృష్టి పెట్టింది. మత్స్య సంపద వృద్ధితో జిల్లా మరింతగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. జిల్లాలో పలు హార్బర్లు, జెట్టీలను మత్స్య సంపద అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. జువ్వలు దిన్నే హార్బర్, రామాయపట్నం పోర్టు నిర్మాణ దశలో ఉన్నాయి. ముత్తుకూరు మండలం నేలటూరులోని జెట్టి నిర్మాణానికి సంబంధించి పనుల ప్రారంభానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ గా ఎంపిక చేసి అవార్డును ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేసిన అభివృద్ధి, ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో ఈ అవార్డును జిల్లా సొంతం చేసుకుంది. వీటిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మత్స్య సంపద అభివృద్ధికి జిల్లా సహకరించే అవకాశం ఉంది. మనకు జువలజిన్న హార్బర్ ఉంది. హార్బర్ లేకపోవడం వల్ల మనకు ఇబ్బంది ఉంటుంది. దాన్ని హార్బర్ను ఎస్టాబ్లిష్మెంట్ చేసాము, శాంక్షన్ చేసాము. దానికి దాదాపు ఇప్పటికి వరకు ఈ యొక్క హార్బర్లో చిన్న వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప మిగతా పనులన్నీ దాదాపు 82-90% వరకు అయిపోయినవి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతున్నవి. దాన్ని కూడా తొందర చేయడానికి అవకాశం ఉంటుంది. అది డెవలప్ చేసాము. అదేవిధంగా మనకు ఆధునీకరణంలో అంటే మనకు నెల్లూరు టౌన్లో మనకు మార్కెట్ సిస్టమ్ ఉంది. ఆ మార్కెట్ను ఆధీకరణ చేయడం ద్వారా దాదాపు 1.5 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. పోర్టు, కృష్ణపట్నం పోర్టు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నందువలన ఎక్కువగా రొయ్యలు మత్స్య సంపదను ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివలన. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకు ముత్తుకూరు మండలంలో నెల్లూరులో ఈ యొక్క జెట్టిని కూడా ప్రారంభించడం జరిగింది. వీటిని కూడా మత్స్యకారులకు మనం ఈ యొక్క అధిక ప్రాధాన్యత ఇచ్చేసేసి వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ గా ఎంపిక చేసి అవార్డు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేసిన అభివృద్ధి, ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో ఈ అవార్డును జిల్లా సొంతం చేసుకుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో సందర్భంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.